ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని వివాదాస్పద గ్రామాలైన కొరియాతో పాటుగా 21 పంచాయతీల్లో 4 దశాబ్దాలుగా రెండు ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న గిరిజనులకు విజయనగరం జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో వ్యవహరించడం గిరిజనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు తిప్పగలిగారని లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో తన బృందంతో కొటియా పరిధిలోని వివాదాస్పద గ్రామాలైన నెరెళ్ల వలస, దొరల తాడి వలస, మాలతాడి వలస, ధూళిభద్ర, కొటియా గ్రామాల్లో ఆయన పర్యటించి గిరిజనులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నూనె ఓపరేట్ బియ్యం ఇస్తున్నారు, తర్వాత ఉప్పులు ఆ పప్పులు ఇలాంటివంటే డబ్బులకి అవుతాయి. ఏం కావాలో అడిగితే ఆ డిమాండ్ పెడితే గవర్నమెంట్ మేము కూడా చెప్తాం. మేము కూడా చెప్పినప్పుడు ఆ గవర్నమెంట్ గ్యారెంటీ దాన్ని వెలుగు డిపార్ట్మెంట్ సార్, అదే మీటింగ్ కూడా పెట్టాను సార్. ఈ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండాలి. మనకి ఏం కావాలో ఆంధ్రప్రదేశ్ నుంచి సాధించుకోవాలి. మనం డెవలప్మెంట్ అవ్వాలి. ముందు మీరు డెవలప్ అవ్వాలి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కావాలి. మనకి చదువుకోవడానికి అవకాశాలు కావాలి. అర్జున్ ఖర్చు చెప్పాడు, సెల్ టవర్ కావాలి, ఆసుపత్రి కావాలి,